వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజు నుంచి గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి మొదటిగా మనము వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ వృషభ రాశిలోనే మనకు ఈ యొక్క గ్రహణం ఉంది కృతిక నక్షత్రంలో మరి వృత్తిక రాశి వారికి ఎటువంటి ఫలితాలనేవి రేపు కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత నుంచి ఉండబోతున్నాయని తెలుసుకుందా వీడియోని వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో వృషభ రాశి జాతుకుల యొక్క గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి ఇరవై ఒకటవ తేదీ నుంచి గురుగ్రహం కుంభరాశిలోనికి వెళ్తూ ఉన్నాడు ప్రధానమైనటువంటి గ్రహం యొక్క మార్పు అనేది విశేషంగా ఉంది ఇక్కడ గురుని యొక్క రాశి మార్పు ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఒక నూట నలభై నాలుగు రోజుల పాటు గురుడు కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు ఈ నూట నాలుగు నూట నలభై నాలుగు రోజులు కాలం పాటు కుంభరాశిలో ఉండేటటువంటి యొక్క రోజులలో ముఖ్యంగా వృషభ రాశి జాతకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వృషభ రాశి వారికి రేపు వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి చంద్రగ్రహం తరువాత నుంచి కూడా ఏ విధమైనటువంటి రాశి రాబోతున్నాయి కనుక పరిశీలన చేసినట్లయితే ఈ వృషభ రాశి జాతకులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అని తీసుకున్నట్లయితే గురుని యొక్క రాశి మార్పు ఉంది రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రధానంగా రాశికి అష్టమ స్థానంలోనే సంచారం అనేది చేస్తూ ఉన్నాడు ఏ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహాలు కూడా పూర్తిగా యోగాలనైతే ఇవ్వవు అలాంటిది రహస్యాధిపతి అష్టమ స్థానంలో కనుక సంచారం చేసినట్లయితే కనుక స్వల్పమైనటువంటి చిన్న చిన్న ప్రతికూలతలు అనేవి వస్తూ ఉంటాయి మనసు తొందర తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి ఏ పని మొదలు పెట్టినా తొందరగా పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ చేసినటువంటి పనులలో మాత్రము ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతము రెండు ప్రధానమైనటువంటి గ్రహాలను మనం గమనించినట్లయితే శుక్రుడు కుజుడు రహస్యాధిపతి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత కచ్చలు యొక్క తీవ్రత అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మానసికమైనటువంటి అశాంతి కూడా కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో మంచికి పోతే చెడు ఎదురయేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఏదో చేద్దామని అనుకుని ముందుకు వెళ్ళిన వెళ్ళినట్లయితే కొన్ని సందర్భాలలో మనం ఎక్కడైతే మంచి కోసము మంచి చేయడం కోసం వెళ్తూ ఉంటామో అక్కడ కొద్దిగా చిన్న చిన్న ప్రతికూలతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మరొక ప్రధానమైనటువంటి విషయం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆరవ స్థానంలోనే కుజగ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది ఈ యొక్క కుజుని యొక్క సంచారము ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులపై మరియు రాశి వారికి పన్నెండవ స్థానం మీదకి కూడా ఉండేటటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలోనూ ముఖ్యంగా ఈ యొక్క ఋషభరాశి జాతకులు వేలిపెట్టేటటువంటి అవకాశాలనేవి ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలను తలదొచ్చకూడదు మనకు సంబంధమైనటువంటి విషయాలను మనం విలవాల్ అవుతూ ఉంటాం తద్వారా అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకండి దీని చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి కనుక సాధ్యం ఉన్నంతవరకు ఇతరుల యొక్క పనుల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది ప్రధానమైనటువంటి మీకు చెప్పదగినటువంటి సూచన ద్వితీయ స్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి వధ గ్రహము సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు వాస్తవంగా కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి జాతకులకు బుధుడు అత్యంత మిత్ర గ్రహము యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహము కూడా పైగా ధనాధిపతి పంచమాధిపతి కాబట్టి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఋషభ రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా సంతాన పరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిర్ణయాలు పూర్తిగా ఎన్నో లాభాలను కలిగిస్తూ ఉంటాయి దానితో పాటుగా చాలా కాలం నుంచి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారంలో లేక వ్యాపారంలో ఒడిదురుకులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో రేపు వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి నుంచి కూడా బుధుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇరవై ఒకటవ తేదీ నుంచి చక్కటి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది అక్కడ వ్యాపార వృద్ధి మాత్రమే కాకుండా మీ యొక్క మేధస్సు కూడా వికసించడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చేసేటటువంటి ఆలోచనలు సక్రమంగా పనిచేసి ఉండకపోవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క బుధ గ్రహం ఏదైతే ఉందో ఈ బుధ గ్రహం ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచారం అనేది చేస్తూ ఉంటాడో అప్పుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కూడినటువంటి విజయం అనేటటువంటిది ఎన్నో గొప్ప విజయాలనేవి మీరు కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయాలనేవి సొంతం అవుతాయి దానితో పాటుగా సప్తమ స్థానంలోనే బుధుని యొక్క ప్రభావము రవి గ్రహం యొక్క ప్రభావము అదే విధంగా కేతు గ్రహం యొక్క ప్రభావము కూడా కనిపిస్తూ ఉంది సప్తమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వివాహ యోగాలను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి ఎవరికైతే ఈ వృషభరాత్రిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు మొత్తం కూడా చాలా చక్కగా అద్భుత అద్భుతంగానే కలిసి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రగ్రహం యొక్క ప్రభావము ఇంటిలో కానీ బయట కానీ స్వల్పమైనటువంటి మానసిక పరమైనటువంటి చికాకులను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి ఆర్థికంగా కనుక గమనించినట్లయితే సమయానికి డబ్బు అనేది ఏదో ఒక రకంగా చేతికి అందుతూ ఉంటుంది కానీ రకరకాలైనటువంటి చిన్న చిన్న వడుదురుకులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మనకు వస్తూ ఉన్నటువంటి ఆదాయం కన్నా కూడా పెట్టవలసినటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు స్త్రీ మూలకమైనటువంటి విషయాలలో తలతూచి తద్వారా అపనందుల పాలకు గురి అవుతూ ఉంటారు కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి దానితో పాటుగా చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న గొడవలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి విషయాలకు కూడా కాస్త దూరంగా ఉండటము ఉండటం వలన ఉండటం వల్ల వివాదాలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి మగవాళ్ళు అయితే భర్తల యొక్క విషయాలలోనూ అదే విధంగా ఆడవారైతే భర్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవటం అనేది చాలా మంచిది కొన్ని విషయాలలో కనుక తీసుకున్నట్లయితే బంధువుల నుంచి మిత్రుల నుంచి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని స్త్రీ మూలకమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానమైనటువంటి సూచన ముఖ్యంగా యొక్క కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం కాబట్టి మీకు శివారాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రోజు రుద్రాభిషేకం చేయించుకోవటం వలన గ్రహణం పూర్తయిన తర్వాత మీకున్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి గురుగ్రహము ఈ రాశి వారికి దశమ స్థానంలో రావటం అనేది జరిగింది దశమ స్థానము కర్మస్థానము వృత్తి స్థానంలో గురుడి యొక్క సంచారము అనేది ఒక రకంగా పూర్తి యోగాలను ఇవ్వవు కొద్దిగా యోగాలను అయితే మాత్రం ఇస్తాయి అయితే అవి యోగాలను అయితే ఇస్తాయి చిన్న చిన్న ఒడదురుకులు మాత్రమే వస్తూ ఉంటాయి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అయితే మాత్రం రేపు వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత చిన్న చిన్న ఒడదురుకులు ఉండొచ్చు కానీ మిగతా అన్ని విషయాలను కూడా అద్భుతంగానే ఉంటుంది వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి